నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ న్యూస్ నేను మీ ఫజల్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళా సాకారం చేసిన ఉద్యమ వీరుడుగా కేసీఆర్ను తెలంగాణ ప్రజలు నెత్తి మీదే పెట్టుకున్నారు పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్లో గతంలో కనిపించిన కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు కనిపించడం లేదు ఓడిపోతామననే భయం ఆయన్ను వెంటాడుతుందని చెప్పవచ్చు అందుకే రెండు చోట్ల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఇటీవల అచ్చంపేట సభలో ఆయన మాట్లాడుతూ ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటా రెస్ట్ తీసుకుంటా కానీ నష్టపోయేది తెలంగాణ ప్రజలే అంటూ చాలా కామెడీగా కామెంట్ చేశారు సర్వేలన్నీ అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడం సిట్టింగ్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అలాగే చిన్న చిన్న పార్టీలకు కేటాయించిన ఎన్నికల గుర్తులు ముఖ్యమంత్రి కేసీఆర్కు చికాకు పుట్టిస్తున్నాయట కాలం కలిసి రావడం లేదంటూ తాను నమ్మే స్వాములవారి ముందు తెగ బాధపడ్డారని ప్రగతి భవన్లో గుసగుసలైతే వినిపిస్తున్నాయి పాపం ముఖ్యమంత్రి కేసీఆర్కు కలలో కూడా రోడ్ రోలరే కనిపిస్తుందట ఎందుకంటే రోడ్ రోలర్ గుర్తును తొలగించాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించి భంగపడింది యుగ తులసి పార్టీకి ఎన్నికల గుర్తు రోడ్ రోలర్ దొరికింది కారు గుర్తును పోలి ఉండే ఈ రోడ్ రోలర్ను కేటాయించడంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించింది జస్టిస్ అభయ్ అలాగే పంకజ్ మిత్తల్ల ధర్మాసనం ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ కారుకు అలాగే ఈ రోడ్ రోలర్ వంటి ఇతర గుర్తులకు మధ్య తేడాను ఓటర్లు తెలుసుకోగలరని తేల్చి చెప్పేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతలా ఎందుకు భయపడుతున్నారంటే తెలుసుకోవాలంటే ఈ ట్రక్ గుర్తు కానీ అలాగే రోడ్ రోలర్ కానీ రిక్షా గుర్తులు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపావో ఓసారి మనం చూద్దాం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కనుక మనం చూసినట్లయితే ట్రక్ గుర్తుతో యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేశారు అలాగే ఈ రోడ్ రూలర్ గుర్తుతో ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేశారు అంటే చిన్న పార్టీలకు లభించిన ఈ గుర్తు ఈ ట్రక్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులున్న స్థానాల్లో ఇప్పుడు ఎల్లారెడ్డి రామగుండం మంథని సంగారెడ్డి ఎల్బీనగర్ మహేశ్వరం తాండూర్ కొల్లాపూర్ హుజూర్ నగర్ మునుగోడు అలాగే ఈ నకరేకల్ భూపాలపల్లి పినపాక సత్తుపల్లి భద్రాచలం సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోయింది నకరేకల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వేముల వీరేశం ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారు అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో అదే నకరేకల్లో ట్రక్ గుర్తిపోయి పోటీ చేసిన దుబ్బాక రవికుమార్కి పదివేల మూడు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి అంటే ఇక్కడ గెలుపొందిన అభ్యర్థి సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ ఇక తాండూరు నియోజకవర్గం గురించి మనం చూసినట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి కేవలం రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ నియోజకవర్గంలో టగ్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి రెండు వేల ఆరు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి రోడ్ రోలర్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి ఆరు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఈ రెండు గుర్తులు ఓట్లు కలిపితే రోహిత్ రెడ్డి సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ అని చెప్పవచ్చు అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిచారు ఆయనకు మొత్తంగా అంటే డెబ్బై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు ఓట్లు రాగా బీఆర్ఎస్ నుంచి కారు గుర్తుతో పోటీ చేసిన చింతా ప్రభాకర్కు డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి అంటే ఇద్దరి మధ్య తేడా ఎంత ఉందంటే కేవలం రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్లు మాత్రమే ఈ నియోజకవర్గంలో ట్రక్ గుర్తుపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి రాంచందర్కు నాలుగు వేల నూట నలభై ఓట్లు వచ్చాయి ఇది విజేత జగ్గారెడ్డి సాధించిన ఆధిక్యం కంటే ఎక్కువ ఇక ఎల్లారెడ్డి రామగుండం ఎల్బీ ఎల్బీనగర్ మహేశ్వరం కొల్లాపూర్ హుజూర్ నగర్ మునుగోడు భూపాలపల్లి పినపాక సత్తుపల్లి భద్రాచలంలో బిఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు అక్కడ గెలిచిన వారి ఆధిక్యం కంటే ట్రక్ గుర్తుకు పడిన ఓట్లు బాగా తక్కువ బెల్లంపల్లి కామారెడ్డి ధర్మపురి నకిరేకల్ జనగాంలో ట్రక్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు పదివేల కంటే ఎక్కువ ఓట్లు పొందారు ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్ కేవలం నాలుగు వందల నలభై ఒక్క ఓట్ల తేడాతో గెలిచారు ఈ నియోజకవర్గంలో మనం చూసినట్లయితే ట్రక్ గుర్తు అభ్యర్థికి పదమూడు వేల నూట పద్నాలుగు ఓట్లు వచ్చాయి అలాగే కామారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు ఓట్లతో గెలిచారు అక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థికి పదివేల ఐదు వందల ముప్పై ఏడు ఓట్లు సాధించారు అంబర్పేట్లో కూడా మనం చూడవచ్చు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ ఒక వెయ్యి నూట పదహారు ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థికి ఒక వెయ్యి యాభై రెండు ఓట్లు వచ్చాయి కోదాడ కనుక మనం చూసినట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్కు ఒక వెయ్యి నూట యాభై ఆరు ఓట్లతో ఆయన గెలిచారు ఈ నియోజకవర్గంలో ట్రక్ గుర్తు అభ్యర్థికి ఐదు వేల రెండు వందల నలభై ఓట్లు పడ్డాయి తుంగదుర్ది నియోజకవర్గంలో బిఆర్ఎస్ నేత గాదారి కిషోర్ కు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడు ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ట్రక్ గుర్తు అభ్యర్థికి మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక రోడ్ రోలర్ గుర్తుపై ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేశారని మనం చెప్పుకున్నాం దుబ్బాక ఉప ఎన్నికలు కనుక మనం చూసినట్లయితే ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు గెలిచారు ఈ ఉప ఎన్నికల్లో చపాతీ రోలర్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి మూడు వేల ఐదు వందల పది అలాగే రోడ్ రోలర్ గుర్తు అభ్యర్థికి ఐదు వందల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి మరో ఉప ఎన్నిక మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థికి పదివేల మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్లతో గెలిచారు అక్కడ కూడా చపాతి రూలర్ రెండు వేల నాలుగు వందల ఏడు అలాగే రోడ్ రూలర్కు ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు పడ్డాయి అంటే ఇక్కడ ఈ గుర్తులు ఎంత డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పుకోవడానికి ఈ డేటా మనకు అర్థం అర్థమవుతుంది క్లియర్గా చూపిస్తుంది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో టీఆర్ఎస్ ఏడు వందల ఎనభై ఒక్క ఓట్ల తేడాతో ఓడిపోయింది అక్కడ ఆటో రిక్షా గుర్తుకు మూడు వేల ఏడు వందల పంతొమ్మిది ఓట్లు వచ్చాయి అలాగే జహీరాబాద్లో ఈ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎనిమిది వందల నలభై రెండు ఓట్ల వ్యత్యాసంతో ఓటమి పాలవగా అక్కడ ఆటో రిక్షా గుర్తుకు ఒక వెయ్యి ఏడు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి ఆ తర్వాత మనం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్ని ఒకసారి చూసినట్లయితే భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటి వెంకటరెడ్డి చేతిలో ఐదు వేల రెండు వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడ రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చాయి అందుకే ఈ చిన్న చిన్న పార్టీలకు కేటాయించిన గుర్తులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ ఉన్నాయని చెప్పవచ్చు ఆయనకు ఒక విధమైన భయమైతే వెంటాడుతుందనేది ఆయన మాటల్ని బట్టి ఆయన చేస చేతల్ని బట్టి కూడా అర్థమవుతుంది మరోపక్క సర్వేలన్నీ ఆ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి ఇంకొక పక్క ఏమో కాంగ్రెస్ పార్టీ జోష్ బాగా పెరుగుతుంది ఇతర పార్టీల నుంచి కూడా ఆ పార్టీలో జనం చేరుతూ ఉండడం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కు మింగుడు పట్టడం లేదట